Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. प्रधानमंत्री पंजाब पर्यटन संदर्भंग कांग्रेस प्रभुत्वं केंद्र कांग्रेस पार्टी कुटिल नीति दमनकांडनी यावत् भारत देश प्रधान गमन जी प्रधानमंत्री एयरपोर्ट नीचे हेलीकाप्टर वेलवल परस्थित शेड्यूल प्रकार कार्यक्रम वातावरण अंतराय मूल में अप्पटिकप्पुडु रोड मार्ग में परिस्थिति दी प्रभु अन्नी एर्पाटा प्रधानमंत्री का कान्वायनी इंटेलिजेंसनी नम्मिंची मार्ग मध्यलो प्रधानमंत्री कान्वायनी 20 निमिषालु निलुपुदल चेयडं प्रधानमंत्री उन्नटुवंटि रक्षण व्यवस्था ये विधंगानु कूडा राष्ट्र प्रभुत्वं सरैनटुवंटि प्लान चेयकुंडा विरुद्धमैनटुवंटि अभिप्रायंतो భారతదేశం వేళ అభివృద్ధి చెందుతుంది అవినీతి లేని పరిపాలన జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలించి దేశాన్ని అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయింది మన్మోహన్ సింగ్ టైంలో 10 సంవత్సరాల్లో సోనియా గాంధీ గుప్పట్లో దేశాన్ని పెట్టుకొని లక్షల కోట్ల కుంభకోణాలు చేశారు అలాంటి కుంభకోణాలు లేనిటువంటి ప్రభుత్వం ఈ వేళ నడవడం వారికి ఇష్టం లేక ఈ కుటుంబ పార్టీ వారిని అంతమొందించాలనేటువంటి ఒక ప్రయత్నంగా ఇది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఆ విధంగా వారిని నిరోధించాలి వారి లైఫ్ ని థ్రెట్ లో తీసుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో దీని నిరసనగా నిన్న కోవత్రేక ప్రదర్శన జనాగ్రహ కార్యక్రమాన్ని నిన్న తీసుకున్నాం ఈ రోజు మహిళా మోర్చా ద్వారా महामृत्युंजय मत मंत्र जपम चेयालने कार्यक्रम तीसुकुन्नाम अलाने वेल वीलैते गवर्नर गारु कलिसेटुवंटि प्रयत्नं चेस्तां 13वा तेदीन 13वा तेदी वरकु विविध कार्यक्रमालनु रूपकल्पन चेस्तुन्नां देशव्याप्तंगा इद्दरु प्रधानुलु ई योक्क सेक्यूरिटी सरैन विधंगा लेनि मूलंगा ई देशं नष्टपोयिंदि మరోసారి ఈ విధమైనటువంటి వాతావరణం దేశంలో జరగకూడదు మరో ప్రధానమంత్రికి ఇబ్బంది జరగకూడదు దేశానికి నష్టం జరగకూడదు అనే అభిప్రాయంతో కొన్ని కార్యక్రమాల్ని రేపు 7 ఈవేళ 7 తేదీన గవర్నర్ గారిని కలవడమే కాదు నిరసన ప్రదర్శనలు 10వ తేదీన 11వ తేదీన 13వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల్ని పార్టీ నిర్వర్తించబోతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ వన్ సైడ్ లాగా టీడీపీ కార్యకర్తలు అడగడం జరిగింది ఆయన్ని జనసేనతో కలిసి అవకాశం ఉన్నాయంటే వన్ సైడ్ లవ్ చేస్తూ ఉన్నాము వాళ్ళు కూడా అవతల నుంచి కూడా రియాక్షన్ రావాలి కదా రెండు వైపులా ప్రేమ ఉండాలి అనేది చంద్రబాబు వ్యాఖ్యానించారు వారు మాతో పొత్తులో ఉన్నారు అంత మేరకు నేను మాట్లాడతా చంద్రబాబునాయ అవకాశవాది ఎవరైనా ఏ సందర్భంలోనైనా లవ్ చేస్తాడు తర్వాత ఆ తర్వాత ఆయన పాత్ర ఆయన చూపిస్తాడు మామ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ వరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఏ సందర్భంలో ఎవరైనా సరే లవ్ చేయగల సమర్థత ఆయన ఆయన అట్లా కాదండి ఆయన ఆయనే కదా మాట్లాడింది వారు 96 కాంగ్రెస్ పార్టీ తోటి జతగట్టి చక్రం దిప్పినటువంటి మహా చక్రవర్తి దేశంలో చక్రం దిప్పాడు కదా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఆయనకు సాధమైనటువంటి ప్రవృత్తి అన్ని పార్టీలతో చక్రాలు దిప్తారు తర్వాత ఆయన నేచర్ ఆయన చూపిస్తారు
అందరి తోటి లవ్ చేస్తాడు అవసరం వచ్చే వరకు లవ్ ఆ తర్వాత దాన్ని ఏమంటారో మీకు మీరే చెప్పాలి నేను చెప్పను బ్రేక్ అప్ అంటే నేను చెప్పను